Welcome to Open Talk. This is Ajitha. ప్రజాక్షేత్రంలో తిరుగులేని పోరాటం చేసి వరుసగా 5 సార్లు చట్టసభలో అడుగుపెట్టిన ఘనత ఆయనది. చట్టసభలో అటు అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తరపున స్వరం తానై వాడి వేడి విమర్శలు చేస్తూ ఎదుటి పక్షాన్ని ఇరుకును పెట్టగల నైజం ఆయనది. ఆయనే ధూళిపాళ నరేంద్ర. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. నరేంద్ర గారు, వెల్కమ్ టు ఓపెన్ టాక్. వారసత్వ రాజకీయాల కారణంగానే మీరు రాజకీయాల్లోకి వచ్చారంటారా? అంటే వారసత్వ రాజకీయాలనే దానిలో రావటం వరకు ఉంటుంది, కానీ తర్వాత కొనసాగించడం అనేది వారసత్వం మీద ఆధారపడదు. మా వ్యక్తుల యొక్క సమర్థత, ప్రజలతో ఉండే అవినాభావ సంబంధం, వాటన్నిటిని కొనసాగించినప్పుడే మనుగడ సాధించడానికి సాధ్యపడుతుంది. కేవలం వారసత్వం వల్లే రాజకీయాల్లో కొనసాగటం అనేది అయితే అసాధ్యం. అంటే ఫస్ట్ నుంచి పాలిటిక్స్లోకి వద్దాం అనుకున్నారా, లేకుంటే అనుకోకుండా రావాల్సి వచ్చిందా? అంటే మొదటి నుంచి రాజకీయాలతో, మా తండ్రి గారు ఉన్నప్పటి నుంచి మేము రాజకీయాలకు దూరంగానే ఉన్నాం. ఎప్పుడు కూడా రాజకీయాల చుట్టుపక్కల కూడా వచ్చిన సందర్భాలు లేవు. కానీ మేము ఆయన చనిపోయిన తర్వాత, తప్పనిసరిగా ఆయన చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు కానీ కార్యకర్తలు, మా ఆత్మీయుల యొక్క ఒత్తిడి మేరకే రాజకీయాల్లోకి వచ్చాం. అంతకుముందు ఎప్పుడు కూడా రాజకీయాల్లో మాకు ఎటువంటి సంబంధాలు కూడా ఉన్న పరిస్థితులు లేవు. అంటే ఇష్టం పడి రాలేదు? అంటే పరిస్థితులు, ఒకసారి మనకి దానిలో ఇష్టం ఉందా ఇష్టం లేదా అనేది సంబంధం ఉండదు. ఒకసారి పరిస్థితులు మనకి ఆ విధంగా క్రియేట్ చేస్తాయి. ఆ విధంగా పరిస్థితులు రావటం వలన తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎప్పుడన్నా అనుకున్నారా ఎందుకు వచ్చానా ఈ రాజకీయాల్లోకి? అంటే అలాంటి పరిస్థితులు ఎంజాయ్ చేశారా? లేక అంటే రాజకీయాలు అనేవి, ఎందుకంటే నాకు చాలామంది నాకు ఆత్మీయులు ఉంటారు. సహజంగా ఏదన్నా నాకు ఇదన్న సలహాలు ఇవ్వటం కానీ ఇటువంటి కానీ, ఒక మిత్రుడు చెప్పింది ఏంటంటే, ఇది కూడా రాజకీయాలు అనేది కూడా ప్రొఫెషన్గా తీసుకోవాలి. దీనిలో రకరకాలుగా ఉంటాయి, అన్నీ సిమెంట్ రోడ్లాగా ఉండదు. ఆ విధమైన పరిస్థితులు, ఏ విధమైన పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని మనం తీసుకొని ఆస్వాదించాలి, తీసుకోవాలి, వాటిని ఎదుర్కొని ముందుకు పోవాలని, ఇది కూడా ఒక ప్రొఫెషన్ లాగానే భావించమని ఒక సలహా ఇచ్చారు. ఆ విధంగానే నేను రాజకీయాలను భావిస్తాను. ఇప్పటికీ అలానే ఉన్నారా? ఖచ్చితంగా ప్రొఫెషన్ లాగే చూస్తున్నాను. ప్రొఫెషన్ లాగానే చేయాలి ఇది. లేకపోతే, ఆ విధంగా చేయకపోతే మనం రాజకీయాల్లో కొనసాగటం కూడా చాలా కష్టమయ్యే పరిస్థితులు. ఎందుకంటే రకరకాల పరిస్థితులు వస్తాయి, ఒకసారి ఎమోషన్స్ ఉంటాయి, రకరకాలుగా మా పరిస్థితులు రావచ్చు. వీటన్నిటిని మనం వాటన్నిటిలో మనం ఎక్కువగా కనుక ఇదే వెళ్తే కొంచెం మనం కొట్టుకుపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇది ప్రొఫెషన్గా భావించి మన చేతుల్లో ఉన్నంతవరకు మంచి చేయాలనే దృక్పథంతో మేము నిరంతరం పనిచేస్తాం. ధూళిపాళ నరేంద్ర అని అనగానే 2004 నుంచి 2009 చివరికి 14 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక గట్టి స్వరం. ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఆ స్వరం అంత గట్టిగా వినిపించట్లేదు, ఎందుకు? అంటే ప్రజా సమస్యల మీద ఎప్పుడు 2004 నుంచి 2009 వరకు, అంటే అది తెలుగుదేశం పార్టీకి చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చాం. అలాగే కేవలం 42 శాసనసభ్యులు మాత్రమే ఆ రోజు సభలో ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి దగ్గర అపరిమితమైన అధికారం ఉంది. కాబట్టి దాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఎంతో మనోస్థైర్యం కావాలి, మానసికమైన బలం కావాలి. మేము ఉన్న 42 మందిని కూడా ఎవరికి వాళ్ళు సమన్వయం చేసుకొని, ఒకరికొకళ్ళు పరస్పరం నిరంతరం సంప్రదింపులతో ఉండి, వ్యూహపరంగా కానివ్వండి, విషయాల పరంగా చేయటం వల్లనే మేము వాటన్నిటిని కూడా అధిగమించి ముందుకు వెళ్ళగలిగాం. అలాగే ప్రజా సమస్యల మీద, ఆ రోజు ఎన్ని ఒత్తిళ్ళు మాకున్నా కూడా ప్రజా సమస్యల మీద ఎప్పుడూ రాజీ లేని పోరాటమే మేము చేసాం. ఆ విధంగా ప్రతిపక్షంలో చేయగలిగాం కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలు కానీ ప్రజావాణిని కానీ మేము వినిపించగలిగే అవకాశం మాకు కలిగింది. అలాగే 14 నుంచి 19 వరకు కూడా, ఆ రోజు మనం 9 నుంచి 14 వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. చాలా క్లిష్టమైన పరిస్థితులు, ఎందుకంటే ఆ రోజు నేను విప్గా ఉన్నా చాలా సంక్లిష్టమైంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అనే అంశం ముందుకు వచ్చింది. ఒకే పార్టీలో అటు తెలంగాణ ఉండనివ్వండి, రాయలసీమ ఉండనివ్వండి, ఆంధ్ర కానివ్వండి, విపరీతమైన ప్రాంతీయ అభిమానాలకు సంబంధించిన అంశాలు, చాలా సున్నితమైన అంశాలు వచ్చిన నేపథ్యంలో కూడా సహచరులను కలుపుకొని వెళ్ళటం అనేది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. అయినా కూడా అందరినీ కూడా సమన్వయం చేసుకొని, పార్టీ పరంగా, శాసనసభ్యుల పరంగా మాలో ఎటువంటి విభేదాలు లేకుండా, విషయాల పరంగా, వారి ప్రాంతానికి పరంగా ఎవరు అయినా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది, అధికారం ఉంది, కానీ ఇతరత్ర ఎక్కడా కూడా సంబంధాలు దెబ్బతినకుండా అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వచ్చాం. ఆ రోజు కూడా ప్రభుత్వ వైఫల్యాల మీద మేము పోరాటం చేసాం. ఇవాళ కూడా, ఎందుకంటే అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రజా సమస్యల మీద, లేకపోతే ప్రజలకు సంబంధించిన అంశాల మీద రాజీ పడాల్సిన అవసరం లేదు. వైఫల్యాలు ఎక్కడన్నా ఉన్నా, లోపాలు ఎక్కడ ఉన్నా, ఇదివరకు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు
వినే అవకాశం లేదు కాబట్టి మేము గట్టిగా మాట్లాడాలని పరిస్థితి. ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మంత్రుల దృష్టికో ముఖ్యమంత్రి గారి దృష్టికో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తాం. అలాగే సమస్యల విషయంలో మటుకి రాజీ పడే సమస్య లేదు. కాకపోతే అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినంతగా ఇవాళ మనం బయట మాట్లాడలేదనే అభిప్రాయం ఉంటే ఉండొచ్చు, కానీ సమస్యల మీద మటుకి పోరాటం చేసే విధానంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక పందాన్ని మనం ఎంచుకోవాలి కాబట్టి ఆ పందాల్లో ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా సమస్యలు ఉన్నప్పుడు సంబంధిత మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారి మీద నిరంతరం మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం అయ్యే వరకు కూడా మేము నిరంతరం పనిచేస్తూనే ఉంటాం. 2004 నుంచి 2014 వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కదా, అసలు మొత్తం పార్టీలో ముందు వరుసలో ఉన్నారు నరేంద్ర గారు. ఈరోజు అధికారం రాగానే మీకు ముందు అనేక మంది వెళ్ళిపోయారు, ఎందుకు ఇలా జరిగిందంటారు? అంటే దీనిలో ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది వ్యక్తులుగా మనకున్న సమస్యల మీద ఉన్న అవగాహన కానీ మన సమర్థత కానీ మాట్లాడే విధానాలు కావచ్చు ఆ అంశాలు రకరకాల అంశాల మీద మన వ్యక్తిగతమైన సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు ఏంటంటే అధికారంలో రకరకాల అంచెలు వస్తాయి. అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వస్తారు, మంత్రులు వస్తారు, అలాగే విప్పులు వస్తారు, ఆ విధమైన యంత్రాంగం వస్తుంది అధికారం ఉన్నప్పుడు. కాబట్టి ప్రతిపక్షంలో అంటే మనకి పూర్తి స్థాయిలో వ్యక్తులు మనకుండే సమర్థత మనకుండే సామర్థ్యానికి గుర్తింపు ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు పదవుల ద్వారా కొంత ప్రాధాన్యత వస్తుంది కాబట్టి ఆ విధంగా మాకంటే కూడా మంత్రులు కానీ లేకపోతే మిగతా ఈ టైర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రాజ్యాంగపరంగా ఉన్న పదవుల్లో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత రావడం అనేది సహజం. అది కానీ ఈరోజు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ సమర్థత ఉపయోగపడింది పార్టీకి, పరిపాలనకి మీ సమర్థత ఉపయోగపడదంటారా? అంటే అలా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఆయనకుండే ఈక్వేషన్స్ కానీ లేకపోతే ఆయనకుండే నిర్ణయాలు, ఎందుకంటే క్యాబినెట్ అనేది ఆయన సొంత కూర్పు అనేది కాబట్టి ఆయనగా చేసుకోవాల్సిన నిర్ణయాలు అవన్నీ కూడా కాబట్టి ఆయన టీంను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఈరోజు అధికారంలో అది క్యాబినెట్ టీం అన్నారు ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ టీము, అందరూ కూడా అంటే సమర్థులనే అనుకుంటున్నారా మీరు? సమర్థత వల్లే వాళ్ళందరికీ పదవి వచ్చింది? సమర్థత వల్లే పదవులు వస్తాయని నేను అన్నాను. ఎందుకంటే చాలామంది రాజకీయాల్లో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. సామాజిక పరమైన అంశాలు కావచ్చు లేదా ఇతరత్రా కావచ్చు, రాజకీయపరమైన అవసరాలు కావచ్చు, వీటన్నిటి మూలాన కొంతమంది పార్టీ పరంగా సంబంధం లేని వాళ్ళు కూడా పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మంత్రులు అయ్యారు. కాబట్టి కేవలం సమర్థతే మంత్రి పదవులకి ప్రాతిపదికన అయితే నేను అనుకోను. సామాజిక కూర్పు కూడా దీనికి పనికొస్తుంది అంటారా? సామాజిక కూర్పు కానివ్వండి, మిగతా అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా దానిలో మంత్రివర్గ కూర్పులో ఈ అంశాలన్నీ కూడా ప్రాధాన్యత వచ్చినాయి కాబట్టి మరి కొత్త కొత్త వాళ్ళందరూ కూడా మంత్రులయ్యారు. అంటే మీ సామాజిక వర్గం మీకు ప్లస్సా మైనసా? అంటే సామాజిక వర్గం ప్లస్సా మైనస్ అనేది ఎప్పుడు అనుకోకూడదు. ప్రతి మనందరం ఇప్పుడు భూమి మీద పుట్టిన తర్వాత ఏదో ఒక దీనిలో పుడతాం, అంత మాత్రాన అది మనకు పదవి రానంత మాత్రాన సామాజిక వర్గం ప్లస్సా మైనస్ అనే భావన కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. తెలుగుదేశం పార్టీలో మీ సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఉంటుంది అని అనేది అందరూ కూడా అంటారు, కానీ ఈరోజు చూస్తే ఆ సామాజిక వర్గమే కొంత రాకపోవడానికి కూడా కారణమా అని అనిపిస్తోంది కదా. అంటే సామాజిక వర్గ పరంగానే రాలేదని అనుకోవడానికి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సామాజిక వర్గంగా ఉన్నప్పుడు జిల్లా నుంచి కావచ్చు, మా జిల్లా కావచ్చు, ప్రకాశం కావచ్చు, అనంతపురం కావచ్చు, ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది మంత్రులైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సామాజిక వర్గమే వల్లేదు కాలేదనుకునేది కరెక్ట్ కాదు. సామాజిక వర్గ పరంగా కొంతమందిని ఎంపిక చేశారు కానీ అది బై చాయిస్. తెలుగుదేశం పార్టీలో చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు, 5 సార్లు కంటిన్యూస్గా గెలుస్తూ ఉన్నారు, అంటే మీకంటే ఎవరు ఇంకా సమర్థవంతమైన నాయకత్వం ఈరోజు పార్టీని నడిపించడంలో మంత్రి పదవుల్లో కానీ వాటిల్లో లేరు కదా, ఎందుకు ఇలా అవుతుందంటారు? మీ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఎందుకు అవుతుంది? కేవలం సమర్థత అనేది ప్రాతిపదికగా మంత్రి పదవులు ఉంటాయి అనేది నేనైతే అనుకోవట్లా, రకరకాల అంశాలు ఉండి ఉండొచ్చు. బట్ మంత్రి పదవి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అయిన వాళ్ళం మంత్రి కావాలని కోరుకుంటాం కాబట్టి ఆ రాజకీయంగా ప్రతి ఒక్కరికి కోరుకునేది రాజకీయంగా ఎదగాలని కోరుకుంటాం, ఎదిగే దానిలో మంత్రి కావాలని అనుకుంటాం. కానీ ఆ మంత్రి పదవి కోసం ఒకసారి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, సో ఇంకా చాలా భవిష్యత్ ఉంది కాబట్టి చూడాలి. నాయకత్వం అనేది ఒక నాయకుడిగా లేదా ఎమ్మెల్యేగా ఉండడం అనేది మీ ఒక్కళ్ళకి సంబంధించిన సమస్య కాదు, కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా మీ మీద నమ్మకంతో 5 సార్లు ఎన్నుకుంటే మీరు వరుసగా గెలుస్తూ వచ్చారు. వచ్చినప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉంటుంది, అలాంటి టైంలో కార్యకర్తలకి నెక్స్ట్ మనం అధికారంలోకి వస్తామని ఒక హోప్ మీరు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఈరోజు అధికారంలోకి వచ్చినాక మీరు కార్యకర్తలకి ఆ రోజు ఇచ్చిన హోప్ నెరవేర్చగలుగుతున్నారా? అంటే ఒకటే, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఇందాక చెప్పినట్టు ఏంటంటే మంత్రి పదవి రాలేదనే ఆవేదన బాధ మా నియోజకవర్గంలో పార్టీ నాయకులకి లేదా
మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన ఉంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ అది నేను చేసే కార్యక్రమాలకి ఎటువంటి అడ్డంకి కాదు. ఎందుకంటే ప్రజలు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో కూడా 2 సార్లు నా నియోజకవర్గం నుంచి నన్ను ఎన్నుకున్నారు. కాబట్టి వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత, ఎందుకంటే నాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా నా నియోజకవర్గం మీద చిన్న చూపు చూశారు. నిధులు ఇచ్చేవాళ్ళు కాదు, వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు, కార్యకర్తల మీద కేసులు పెట్టేవాళ్ళు, రకరకాలుగా ఇబ్బందులు, చిన్న చిన్న అంశాలకు కూడా, చిన్న మేము ధర్నా చేసినా కూడా మా మీద కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము అధిగమించి ముందుకు వెళ్ళాం. కాబట్టి వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత నాకు పదవి వచ్చిందా రాలేదనే దానికంటే కూడా సుదీర్ఘకాలం నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళ ప్రాధాన్యతనిచ్చి మేము పనులు చేపట్టడానికి ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ఏదైతే 10 సంవత్సరాల్లో మేము చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి 5 సంవత్సరాల్లో చేయాలనే లక్ష్యంతో అభివృద్ధి ప్రాతిపదికన నియోజకవర్గంలో మేము పనిచేస్తూ ఉన్నాం. 94 నుంచి మీరు గెలుస్తూ వచ్చారు, 94 నుంచి 99, 99 నుంచి 2004, మళ్ళీ ఇప్పుడు ఈ 3 తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ పీరియడ్కి మీరు మార్కులు ఎక్కువ వేస్తారు? అంటే మార్కులు ఎక్కువ వేయటం అనేది కాదు, ఎందుకంటే 99, 94 నుంచి 99, 99 నుంచి 2004, అంటే ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు లేకపోతే దీనికి కానీ వాళ్ళకి కానీ చూస్తే చాలా మార్పులు వచ్చినాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో రకరకాలైన మార్పులు సమాజంలో చోటు చేసుకున్నాయి, అధికారుల్లో చోటు చేసుకున్నాయి, జవాబుదారీతనం తగ్గిపోయింది. కాబట్టి వీటన్నిటి మూలాన అంత సమర్థవంతంగా అధికార యంత్రాంగం ప్రజల సమస్యల పరిష్కారం చేయటంలో చొరవ చూపడం లేదనేది అయితే నాకు ఉంది. అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ అధికార చాలా ఖచ్చితంగా అధికార యంత్రాంగం కానివ్వండి, కరప్షన్ కావచ్చు, వీటన్నిటిలో చాలా ఎంత మనం ప్రయత్నం చేసినా కూడా ప్రజలన్నీ జవాబుదారీగా ఉండే అధికారులు తగ్గిపోతూ ఉన్నారు. ప్రజల కోసం పనిచేయాలనే భావన కూడా ఇవాళ చాలా మార్పు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఏదైతే ఒక దురలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ అవే ఇవాళకు కూడా శాపంగా మారినాయి. రోజు 94 మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అనుకోకుండానే వచ్చారు, అంటే ఇంట్లో ఫాదర్ అకాల మరణం వల్ల మీరు వచ్చారు. ఆ రోజే రావడం రావడమే 94 తర్వాత 95 ఆగస్టులో జరిగిన పరిణామాలు, ఆ తర్వాత వరుసగా మీరు ఎదుర్కొంటున్న అంటే ఎదురీత రాజకీయాల్లో ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎలా ఇంకా స్ట్రాంగ్ చేసినయా, లేకుంటే ఒకప్పుడు రాజకీయాల మీద విముఖత కలిగించినయా? అంటే ఎప్పుడు కూడా రావడమే ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ అసలు నా రాజకీయమే. మా తండ్రి గారు చనిపోగానే నాకు టికెట్ ఇవ్వాల, నా సీట్ ఎడ్లపాటి వెంకట్రావు గారికి ఇచ్చారు. నా పోరాటం అప్పటి నుంచే మొదలైంది. ఎన్టీఆర్ గారి మీద పోరాటం, ఎన్టీఆర్ గారి మీద అనగానే ఎన్టీఆర్ గారి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా నేను ఆ రోజు మా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు కానీ అందరం కూడా ఆయన్ని ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేశాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మా తండ్రి గారు పార్టీ కార్యక్రమంలో చనిపోయారు కాబట్టి పార్టీకి బాధ్యత ఉంది. కాబట్టి మా కుటుంబానికి ఆ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని చెప్పి మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు ఒప్పించలేకపోయాం ఉన్న పరిస్థితుల్లో. మరి ఆ రోజు మళ్ళీ మేము కార్యకర్తలందరూ కూడా కూర్చొని పార్టీకి ఆ రోజు అల్టిమేట్ ఇవ్వటం జరిగింది. టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీకి మేము పనిచేయం, మేము ఇండిపెండెంట్గా పోటీ చేయాలనే విధంగా రావటం జరిగింది. ఆ నేపథ్యంలో మళ్ళీ టికెట్ మార్చి ఎన్టీ రామారావు గారు లాస్ట్ మినిట్లో నాకు ఇచ్చారు. ఎందుకంటే నేను రాజకీయాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచే, ఆ రోజు నాకు రాజకీయం అంటే తెలియదు, ఆ రోజు నుంచే నేను ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. మా నియోజకవర్గంలో కొంతమంది వెళ్ళి ఎన్టీఆర్ గారి దగ్గర నాకు టికెట్ ఇస్తే మేము డబ్బులు ఖర్చు పెట్టి ఓడిస్తామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే లక్ష్మీపార్త లాంటి వాళ్ళు టికెట్ ఇవ్వడానికి వీల్లేదని మొదట్లో చెప్పిన, ఎందుకు మీకు వీల్లేదని అన్నట్లు, అంటే ఆ రోజున నా పెద్దవాళ్ళు ఎవరు, వాళ్ళకేంటంటే నేను చిన్న పిల్లాడిలాగా కనపడ్డాను కాబట్టి ఈ కుర్రాళ్ళకి ఇదేంటనే దానిలో ఒకటి. ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మేము లక్ష్మీపార్త గారి దిష్టిబొమ్మ తగలబెట్టామని కొంతమంది చెప్పటం, ఆయన మమ్మల్ని అడిగారు ఎన్టీఆర్ గారు, మేము ఒకటే చెప్పాం, మీరు మేము లక్ష్మీపార్త గారి దిష్టిబొమ్మ తగలబెట్టామని కనుక నిరూపిస్తే మాకు టికెట్ అవసరం లేదు, మీరు ఏదైనా అంటే మేము పిల్లలు లాంటి వాళ్ళం మీ కింద, మీరు ఏది చేసినా మాకు అభ్యంతరం లేదని చెప్పాం. సరే తర్వాత ఆయనే ఇది నిజం కాదని ఆయనే తెలుసుకున్నారు. కాబట్టి మేము అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులతోనే వచ్చి ఆటపోట్లతోనే అడుగు పెట్టాం. కానీ నరేంద్ర గారు అనగానే తెలుగుదేశం పార్టీకి ఎంత బ్రాండ్ ఉంటుందో దానికి మించి సంఘం డైరీకే నరేంద్ర గారి బ్రాండ్ ఎక్కువగా అనిపిస్తుంటుంది. ఒకవేళ పార్టీ పదవా డైరీనా అంటే మీరు డైరీనే కోరుకుంటారని అందరు అంటారు, ఎందుకు అంత ఇది పార్టీకి మించి ఎందుకు డైరీ మీద ప్రేమ మీకు? అంటే దానిలో ఏంటంటే మేము మా ఫాదర్ దాదాపు 1977-78లో ఫస్ట్ చైర్మన్ అయ్యారు, దాదాపు 7-8 సంవత్సరాలు
ఆయన దానికి చైర్మన్గా ఉన్నారు. ఉన్నప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో ఆయన ప్రతి గ్రామం, ఈ రోజుల్లో అంటే రోడ్లు ఉన్నాయి, కమ్యూనికేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో ఏమీ లేవు. ఆయన తిరిగి ఊరూరు తిరిగి అర్ధరాత్రి అని రాత్రి అనుక పగలనుక తిరిగి ప్రతి ఊర్లో కూడా పాల కేంద్రాలు ఏర్పాటు చేయటం, వాళ్ళని రైతులను సమీకరించడం, పాలు సేకరించడం అనే విధంగా ఏర్పాటు చేసి ఆ రోజుల్లోనే దాదాపు ఒక 500 సెంటర్ల దాకా జిల్లా మొత్తం కూడా ఈ సెంటర్స్ అన్నీ స్టార్ట్ చేయడం జరిగింది, పాల సేకరణ కేంద్రాలు. అది ఆ జిల్లాలో ఉన్న రైతుల జీవితాల్లో భాగస్వామ్యమైంది. చాలా కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితికి కానీ వాళ్ళకి ఆలంబనంగా మారిన పరిస్థితి. ఆ రోజు మేము పిల్లలం, ఆ డైరీలో ఆయనతో పాటు వెళ్ళేవాళ్ళం, తిరిగేవాళ్ళం, ఆ వాతావరణాన్ని చూసాం. అలాగే 1900 ఆయన దిగిపోయిన తర్వాత కూడా 1992లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన రెవెన్యూ మినిస్టర్గా పనిచేసి 89లో ఓడిపోవటం జరిగింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు పిలిచి మీరు మళ్ళీ చైర్మన్గా నిలబడాలంటే మా ఫాదర్ నేను రెవెన్యూ మినిస్టర్గా చేసి చైర్మన్గా ఉండటం కరెక్ట్ కాదు, నేను ఉండనని చెప్పి చెప్పారు. కానీ కాదు, మీరుంటేనే ఇవాళ అది మళ్ళీ మనం మన చేతుల్లోకి వస్తుంది, ఖచ్చితంగా మీకు ఆ డైరీకి మీ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరే ఉండాలని చెప్పి చెప్పారు. మళ్ళీ 92లో పోటీ చేసి చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. ఎందుకంటే సంఘం డైరీకి మా కుటుంబానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మా నాన్నగారికి, నాదెండ్ల భాస్కర్రావు గారికి డైరీ విషయాల్లో విభేదాలు వచ్చినాయి. ఆ రోజు ఎన్టీఆర్ గారు దేనిలోనూ ఇన్వాల్వ్ కాల ఆయన వదిలేశారు. నాదెండ్ల భాస్కర్రావు గారినే పెట్టిన ప్యానల్ మీద మా ఫాదరు వాళ్ళు ఆయనకి డిపాజిట్లు కూడా వచ్చిన నేపథ్యం లేదు. ఆ విధమైన పట్టు ఆ డైరీ వ్యవస్థలో మాకు, మా కుటుంబానికి, మా తండ్రి గారికి ఉండేది. కాబట్టి ఆ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన సుదీర్ఘకాలం దానికి డైరీ చైర్మన్గా పనిచేశారు. 94లో ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసులుగా మేము రాజకీయాల్లోకి రావాలి అనే ఒత్తిడి వచ్చినప్పుడు మా దగ్గరికి పెద్ద ఎన్టీ రామారావు గారు, ఎడ్లపాటి వెంకటరావు గారిని, ఎల్లమంచిల శివాజీ గారు వీళ్ళందరూ కూడా మా కుటుంబానికి సన్నిహితులు కాబట్టి వాళ్ళని పంపించి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు అప్పుడు మా ఎంపీ, వీళ్ళని పంపించి కనుక్కోమన్నారు ఏంటి వీళ్ళ పరిస్థితి అని చెప్పి. అప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి అనుకున్న తర్వాత వాళ్ళ చెప్తే చాలామంది చెప్పారు వీళ్ళ పిల్లలు అంత పెద్ద డైరీ, అందులో ఆ రోజుల్లో డైరీ రంగమే సంక్షోభంలో ఉంది, వాళ్ళ చేతుల్లో పెడితే సరిగ్గా ఉండదని చెప్పి చాలామంది చెప్పారు. కానీ ఏంటంటే ఆ రోజున్న పరిస్థితులు మనం ఇవ్వకపోతే పార్టీ పరంగా మంచిది కాదని చెప్పడం వలన నా రాజకీయ రంగ ప్రవేశం కూడా డైరీ చైర్మన్గానే జరిగింది. కానీ ఈరోజు మంత్రి పదవి, డైరీ చైర్మన్, ఈ రెండింటి వల్ల, అంటే డైరీ చైర్మన్గా మీరు ఉండడం వల్ల మీకు మంత్రి పదవి ఇవ్వడం లేదు ముఖ్యమంత్రి గారు అని అనేది బయటంతా కూడా తీవ్రమైన ప్రచారంలో ఉంది, ఎంతవరకు వాస్తవం? అంటే దానిలో వాస్తవం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ డైరీతో అయితే మాకు, మా కుటుంబానికి ఎనలేని అనుబంధం అయితే ఉంది. కాబట్టి నేను మొన్న చంద్రబాబు నాయుడు గారు దగ్గర మాట్లాడినప్పుడు కూడా, ఆ రోజుల్లో కూడా ఎలక్షన్స్ ముందు చైర్మన్ అనేది వచ్చినప్పుడు నేను అడిగాను ఆయన్ని, ఎందుకంటే దాదాపు నేను డైరీ చైర్మన్ వదిలేసేప్పుడు 15-20 సంవత్సరాలు అయింది. ఎందుకంటే డైరీ ఆ రోజు, ఈ రోజుల్లో క్రాస్ రోడ్స్లో ఉంది, చాలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎంతోమందికి మనం ఆ జిల్లాలో ఉపాధి కల్పించవచ్చు, ఉద్యోగం కల్పించవచ్చు, డైరీని మరింత విస్తృతపరచవచ్చు అనే ఆలోచనలు నాకున్నాయి. కాబట్టి చంద్రబాబు గారిని నేను కలిసి రిక్వెస్ట్ చేశాను, ఎందుకంటే మా కుటుంబానికి దాంతో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వమని అడిగాను. అలాగే వారు అవకాశం ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఈ డైరీని ఇవాళ దాదాపు 650 కోట్లు పైబడి టర్న్ ఓవర్ని మేము సాధించాం. ప్రతి సంవత్సరం బోనస్ పంచుతూ ఉన్నాం, ప్రతి సంవత్సరం లాభాలు ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి మాకున్న ఏదైతే అవినాభావ సంబంధం ఉందో అది డైరీతో మాకు పెనవేసుకొని ఉంది. మంత్రి పదవి, తెలుగుదేశం పార్టీ విధానాలు చూస్తే ఈ కోఆపరేటివ్ డైరీస్కి వ్యతిరేకమైన విధానాలు, ప్రైవేటైజేషన్ వైపు మొగ్గు చూపే విధానాలు, మరి అలాంటి టైంలో అదే పార్టీలో మీరు ఒక కోఆపరేటివ్ డైరీని ఎలా నెగ్గుకొస్తారు? అంటే చాలా ఇంట్రెస్ట్లు క్లాష్ అవ్వట్లేదా? ఖచ్చితంగా దీనిలో ఏమి ఇంట్రెస్ట్ క్లాష్లు ఏమి లేవు. ఎందుకంటే ఎవరైనా సరే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి ప్రైవేట్లో. మరి మా జిల్లాలో తిరుమల ఉంది, జెర్సీ ఉంది, అలాగే హెరిటేజ్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేట్ రంగంలో ఉన్న డైరీలు. ఎవరి వ్యాపారం వాళ్ళదే, ఎవరి పోటీ వాళ్ళదే. కాబట్టి మాకు, మాకు సంబంధించి మాకంటే ఒక బ్రాండ్ ఉంది కాబట్టి, మాకు ఒక ఇమేజ్ ఉంది, దాన్ని నిలబెట్టుకునే విధంగానే మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు ఆ సమస్య, ఇప్పుడు గుంటూరు జిల్లా ఉంటే 85% మేము ఉంటాం, తప్పితే మేము ఎవరు ఉండరు. కాబట్టి గుంటూరు ఇవాళ కృష్ణా జిల్లాలోకి వెళ్ళాం. కృష్ణా జిల్లాలో కృష్ణా యూనియన్ తర్వాత ఎక్కువగా అమ్మేది ఎవరంటే మేమే. అలాగే ఒంగోలు వచ్చాం, ఒంగోలు కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మాకున్న బ్రాండ్ని పెట్టుకొని మా వ్యాపారాన్ని మేము విస్తరిస్తూ ఉన్నాం, దానివల్ల మాకు ఎటువంటి సమస్యలు కూడా లేవు. మంత్రి పదవి గురించి చెప్తున్నారు, చెప్పండి. మంత్రి పదవికి ఇది అడ్డం అని అయితే నేను అనుకున్నాను. ఎందుకంటే రాజకీయం వేరు, డైరీ వేరు. డైరీ అనేది అది మా రక్తంలో ఉంది, మాతో పెనవేసుకున్న అనుబంధం అది.
కాబట్టి ఇది రాజకీయ పరమైన పదవి కాదు డైరీ అనేది. ఎందుకంటే రాజకీయపరమైన పదవి అయితే అలాగే మనం అనుకోవచ్చు. కాబట్టి ఇది రాజకీయపరమైన పదవి కాదు. రాజకీయంగా ఉండి మేము పనిచేసింది చార్, నేను విప్గా ఉన్నప్పుడు పనిచేసా, విప్గా ఉన్నప్పుడు పార్టీకి పనిచేసా, ఎమ్మెల్యేగా పనిచేసా, డైరీ చైర్మన్గా పనిచేసా. మరి ఆ రోజు ఎవరికి అభ్యంతరాలు రాలా? ఆ రోజు పార్టీ పరంగా అసెంబ్లీలో విప్గా నేను పనిచేశాను. మరి అదేమి రాజకీయంగా ఒక మంత్రి పదవి లాంటిది కాదు, పార్టీ పదవి ఆ రోజు. కాబట్టి అయినా దాన్ని మాకున్న పాత్రని ఏదైతే బాధ్యత ఉంది మేము పోషించడం జరిగింది. కాబట్టి మంత్రి పదవికి డైరీ చైర్మన్కి సంబంధం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ మీరు విప్గా పనిచేసిన మళ్ళీ ఆ 2004 నుంచి 9 ఆ పీరియడ్కి వస్తే రాజశేఖర్ రెడ్డి గారు బతికున్న టైము, హేమీలంతా కూడా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా అటు కాంగ్రెస్ పార్టీ వైపు మోకరిల్లిన రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళకి మోకరిల్లిన పరిస్థితి, దాదాపు షిఫ్ట్ అయిపోతున్నారు, ఎవరు నిలబడలేకపోయారు. ఆ టైంలో మీరు నిలబడ్డారు, ఎందుకు మీ మీద ఆ రోజు ఒత్తిళ్ళు ఏమి రాలేదా? చాలా అంటే పార్టీ కూడా చాలా డిఫెన్స్లో ఉండింది, అప్పుడే ఓడిపోయి వచ్చి ఉండింది, ఎమ్మెల్యేలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. చాలా ఒత్తిడి ఉంది ఆ రోజు. శాసనసభ్యులుగా ఉన్న మా అందరి మీద ఎంతో ఒత్తిడి ఉంది. ఎన్నో రకాలుగా మా మీద ఇబ్బందులు పెట్టాలని రకరకాలుగా ప్రయత్నాలు చేసినా మా మీద ఎటువంటి చిన్న ఇది కూడా దొరికిన నేపథ్యం లేదు. చివరిగా దొరికింది ఏంటంటే కోర్టులో కొట్టేసిన మర్డర్ కేసుని మళ్ళీ తెరిపించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా చాలా సందర్భాల్లో ఏంటంటే దాన్ని ఏదో ఒక విధంగా మమ్మల్ని నియంత్రించాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఏ సాధ్యం కల. కానీ మాకున్నది ఏంటంటే ఆ రోజు 2004-9 మధ్య మా టీము, మేమున్న ఒక 10 మందో 15 మందో ఒక అవగాహనతో మేము కూర్చొని మాట్లాడుకొని చేయటం వలన మేము దాన్ని అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగలిగి రాజకీయం చేశాం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు మా వైపు మాట్లాడతా కూడా, మీలో చాలామంది వచ్చే ఎన్నికలకు కనపడరని చెప్పారు 2009 ఎలక్షన్స్ ముందు శాసనసభలో. కానీ మేము 42 అలా 92 అయ్యాం. కాబట్టి ఇటువంటి ఎన్నో వచ్చినాయి, మానసికంగా కానివ్వండి, రకరకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటిని అధిగమించి మేము వెళ్ళాము. అలాగే సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆయన దృష్టికి అలానే మేము తీసుకెళ్ళిన నేపథ్యం. కానీ ఆ రోజు మీరు టీం అంటున్నారు ఒక 10 మంది టీం సమన్వయంతో ముందుకెళ్ళామని, ఆ టీం అంతా ఈరోజు కంఫర్ట్గా ఉన్నారా? అంటే కంఫర్ట్గా ఉన్నారనేది నేను చెప్పలేను, కానీ కంఫర్ట్గా ఉన్నారనేది ఎందుకంటే రకరకాలుగా ఇప్పుడు ఉన్నాళ్ళు రకరకాల పార్టీలో ఉన్నారు. దయాకరావు టీఆర్ఎస్లోకి వెళ్ళాడు, వేమ నరేంద్ర రెడ్డి లాంటి వాళ్ళకి తర్వాత టికెట్ ఇచ్చిన నేపథ్యం లేదు. అలాగే కేశవ్ రకరకాలుగా ఇప్పుడు ఉన్నవాళ్ళు కొంతమంది రాష్ట్రం విడిపోయిన తర్వాత కొంతమంది అటువైపు ఉన్నారు, కొంతమంది ఇటువైపు ఉన్నాం. కాబట్టి ఇవాళ అందరం ఒక చోట లేం కాబట్టి కంఫర్ట్గా అందరు ఉన్నారా అంటే రకరకాల పార్టీల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళు కంఫర్ట్ ఎవరి దీనిలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరి రాజకీయపరమైన మనుగడల కోసం వాళ్ళు కొన్ని నిర్ణయాలు చేసుకొని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేసుకోవటం జరిగింది. కాబట్టి మాకు మేము ఇక్కడ వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. రాష్ట్రం విడిపోయినా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్టీ పరంగా మాకు కంఫర్ట్ ఉంది. దానిలో ఏంటంటే రాష్ట్రం విడిపోయినారన్నారు ఆ రోజు విభజన 2009 డిసెంబర్ ఆ ప్రకటన వచ్చి రాగానే ఫస్ట్ రిజైన్ చేసింది మీరు, మీరు కేశవ్ గారు మీరే అనుకుంటారు. మిగిలిన పార్టీల్లో ఇంకా రాజీనామాల పర్వం కూడా అప్పటికి స్టార్ట్ కాలేదు. అంటే నిజంగానే రిజైన్ చేయాలని చేశారా, లేకుంటే ఊరికే ఒక రాజీనామా కాగితం మిగిలిన ఎమ్మెల్యేలాగా అలా చేశారా? ఎందుకంటే అది 2009 రాష్ట్ర విభజన నిర్ణయం అనేది అర్ధరాత్రి ప్రకటించిన రాజీనామా మీ దగ్గర నుంచే చూసాము. ఆ రోజు పొద్దున్నే మేము చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర మీటింగ్ జరిగింది, తెలంగాణ లీడర్స్ కూడా ఉన్నారు. ఆ రోజు మేము ఒకటే చెప్పాము, ఈ ప్రాంతానికి చెందిన నాయకులుగా మా ప్రాంతంలో ఉన్న ప్రజలు విభజనని అంగీకరించే పరిస్థితులు లేవు, ఖచ్చితంగా వాళ్ళ యొక్క అభిప్రాయాల పరంగా మేము పోరాడాలని చెప్పి మేము పెట్టడం జరిగింది. కానీ ఆ రోజు కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు మాకు అభ్యంతరం తెలియజేశారు, మీరు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది మీరు ఏ విధంగా చేస్తారంటే. ఆ రోజు మేము ఒకటే చెప్పాము, 2004 ఎలక్షన్స్ ముందు పార్టీ సమైక్యవాదం, కానీ మీరు తెలంగాణ వాదం కోసం పోరాటం చేశారు. 2009 పార్టీ విభజనకు అనుకూలం అయితే అవ్వచ్చు, కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మేము సమైక్యవాదం గురించి మాట్లాడకూడదని మీరు మాట్లాడితే అర్థం లేదు. ఆ రోజు మీరు పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు లేదా మీరు ఒప్పించి పార్టీని విభజన వైపు నిర్ణయం తీసుకునే విధంగా చేశారు, ఆ విధమైన హక్కు మాకు కూడా ఉంటుంది కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏ విధమైన పరిస్థితులు ఉన్నా మా ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాల కోసం మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడాము. అదేవిధంగా మేము నిలబడి కూడా పోరాటం చేశాం. అంటే మీ రాజీనామాలే అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమానికి ఒక ప్రేరణ అయిందనుకుంటా? ఖచ్చితంగా మాకు అది ఒక అవకాశం కలిగింది. మేమంతా బస్సు యాత్ర చేసాం, బస్సు యాత్ర చేసి జిల్లాల మొత్తం తిరగొట్టడం కూడా జరిగింది. అన్ని జిల్లాలు తిరిగి గుంటూరు దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని ఆపేసామని చెప్పారు, మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ వేసామని చెప్పారు. మాకు మేము శాసనసభ్యులుగా మేమందరం కూడా కూర్చొని మాకు మేము కొంతమంది విద్యార్థులను తీసుకొని
రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా మేము అన్నీ కూడా తయారు చేసి శ్రీకృష్ణ కమిషన్కి సబ్మిట్ చేయటం. ఏది చేసినా మా స్వయం శక్తి మీద మేము మాకు ఉన్న పరిమితి మేరకు ఆ రోజు విభజనకు వ్యతిరేకంగా మేము పోరాటం చేశాం. పార్టీని మించి మీరు ఆ రోజు పోరాటం చేశారు, పార్టీ లైన్ మించి కూడా చేశారు. ఈరోజు రాష్ట్రం విడిపోయింది, కొత్త రాష్ట్రం వస్తుంది. ఆ రోజే ఆ ప్రాంత ప్రయోజనాల కోసం మీరు పార్టీని కూడా ఒక అడుగు మించి చేసిన వాళ్ళు. ఈరోజు ఆ కొత్త రాష్ట్రం డెవలప్మెంట్ టీమ్ ఫస్ట్ టీమ్ లో లేకపోయామే అన్న బాధ ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది. నరేంద్ర గారు కొంత ఎమోషనల్ గా ఉంటారని ఖచ్చితంగా ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది వచ్చిన తర్వాత లేము అనే భావన ఎప్పుడు ఉంటుంది, అది సహజం. అది డెవలప్మెంట్ ఎలా ఉంది అమరావతి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎలా ఉంది నాలుగేళ్లలో? ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేది బేసికల్ గా ఏంటంటే మా ఏరియా అంతా కూడా అగ్రికల్చర్ ఏరియా. తెలంగాణ అంటే పారిశ్రామికంగా ఉన్న ప్రాంతం, ఇదేమో అగ్రికల్చర్గా ఉన్న ప్రాంతం. కాబట్టి కొంచెం మౌలికపరమైన సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడంలో చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇండస్ట్రీస్ని తీసుకురావటం కానీ ఇండస్ట్రీస్ రావాలి అంటే అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి వాళ్ళని ఆహ్వానిస్తే తప్పితే వచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి ఆ విధంగా కొంతవరకు ప్రభుత్వ పరంగా సక్సెస్ అయ్యారని అయితే చెప్పచ్చు. ఇవాళ కియా మోటార్స్ వచ్చిన, కొన్ని వైజాగ్ ఐటీ కంపెనీస్ వచ్చిన, అమరావతికి ఐటీ కంపెనీస్ వచ్చిన. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గనక ప్రొవైడ్ చేస్తే కంపెనీస్ ఈ ప్రాంతానికి రావడానికి ఆస్కారం ఉంది. రాయితీలు కూడా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీస్ కొత్త రాష్ట్రాన్ని వైపు ఆకర్షించే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. 2004కి ముందు చంద్రబాబు గారు వేరు, ఇప్పుడు వేరు అని అనేది రాజకీయ విశ్లేషకులందరూ కూడా అంటున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో పట్టు కానీ లేదా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం కానీ, అధికారుల మీద అంటే ఒక మంచి బ్యూరోక్రాట్స్ మీద ఆయనకున్న పట్టు, ఇవన్నీ కూడా ఇప్పుడు లేవు, చిన్న రాష్ట్రం అయినా కానీ లేకుండా పోయినాయి అని అనేది ఒక ఆరోపణలు వస్తున్నాయి, నిజమేనంటారు? అంటే కేంద్రంలో అంటే గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా, గతంలో ఇప్పుడు ఎన్డీఎఫ్ ఉన్న, ఆ రోజు ఎన్డీఏ ఉన్న, నేషనల్ ఫ్రంట్ ఉన్న, తెలుగుదేశం ఒక ప్రాంతీయ పార్టీ అయినా తెలుగుదేశం మీద ఆధారపడి మనుగడ సాగించిన పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వాలు. అందువలన ఒక క్రియాశీలకమైన రోల్ అటు అప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానీ కేంద్రంలో చేయటం జరిగింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించడం జరిగింది. కానీ ఇవాళ పార్లమెంట్లో ఇప్పుడు ఎన్డీఏ బీజేపీకి తెలుగుదేశంతో సంబంధం లేకుండానే అత్యధికమైన సీట్లు వచ్చినాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక భాగస్వామ్యం, ఎన్నికల ముందు భాగస్వామ్యంగా మిత్రపక్షంగా ఉందే తప్పితే బీజేపీ అనేది తెలుగుదేశం మీద ఆధారపడి పార్లమెంట్లో లేదనేది వాస్తవం. కాబట్టి ఎప్పుడైతే ఆధారపడి ఉంటుందో కొంత వెసులుబాటు మనకు ఉంటుంది. ఆధారపడి లేదు కాబట్టి మిత్రపక్షంగా వాళ్ళకి నచ్చ చెప్పుకొని పనిచేయించుకోవాల్సిన పరిస్థితి తప్పితే డిమాండ్ చేసే పరిస్థితులు లేవని అయితే నేను అనుకుంటా ఉన్నాను. కానీ రాష్ట్రంలో కూడా అధికారుల మీద పట్టు కానీ పాలన మీద పాలన పనితీరు కానీ అప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు లేదు అని అనేది అంటున్నారు. ఎందుకు? ఎందుకంటే ముఖ్యంగా ఇందా నేను చెప్పాను, 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఉన్న దుష్ఫలితాలు కానీ దుష్పరిణామాలు కానీ అధికార యంత్రాంగాన్ని, అధికార వ్యవస్థ 40 ఏళ్ళు 30 ఏళ్ళు కాంగ్రెస్ పాలన తర్వాత కూడా వచ్చి అన్ని సెట్ చేయగలిగారు కదా ఒక పెద్ద రాష్ట్రంలో, ఈ 10-13 జిల్లాల్లో ఎందుకు సెట్ చేయలేకపోతున్నారు? అంతకుముందు ఎప్పుడు కూడా అధికార వ్యవస్థ ఆ విధంగా లేదు. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో వచ్చిన పాలన యొక్క దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బలంగా ఉన్నాయి. అదేది కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాత్రికి రాత్రి వాటిని చేయాలంటే సాధ్యపడే పరిస్థితులు కావు. దాన్ని క్రమేణా మార్చుకుంటూ ఉన్న విధానాల ద్వారా మార్చుకుంటూ రావాల్సిన పరిస్థితి తప్పితే రాత్రికి రాత్రి మారే పరిస్థితులు లేవనేది మనందరికీ తెలిసింది. ఎందుకంటే మనం సిబిఐ కేసుల్లో నాకు తెలిసి ఈ దేశంలో ఎక్కడా లేనన్ని ఆఫీసర్లు మన రాష్ట్రంలోనే సిబిఐ కేసుల్లో ఉన్నారు. ఆ విధంగా ఎన్నో కేసుల్లో అధికారులు ఇన్వాల్వ్ అయిన నేపథ్యం, వాళ్ళ యొక్క నిర్ణయాలు కానీ రాష్ట్రానికి నష్టం కలిగించే నిర్ణయాలు, ఆర్థికంగా ఇబ్బంది నష్టం కలిగించే నిర్ణయాల వల్ల చాలామంది ఆఫీసర్స్, మన శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు, శ్రీలక్ష్మి గారు తెలుగుదేశం ప్రభుత్వం 2004 ముందు అధికారంలో ఉన్నప్పుడు ఆమె చాలా నిజాయితీగా అసలు ఆమె ఎవరి మాట వినదని చెప్పడానికి కూడా జంకే పరిస్థితులు ఉండేవి. కానీ ఇవాళ ఆమె ఎలా ఉందనేది చూస్తే మన కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. కాబట్టి ఆ పరిణామాలు ఫలితాలు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ 2004కి ముందు చంద్రబాబు గారు అంతా తానై నడిపించారు, ఆయన నిర్ణయాల ప్రకారమే నడిచేది పార్టీ కానీ ప్రభుత్వం కానీ. ఈరోజు ఇంట్లోంచే ఒక సమాంతర ప్రభుత్వం ఉంది, అందుకే ఇలా ఉంది అక్కడ పరిపాలన అని అంటున్నారు. ఎంతవరకు అంటే అలా అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఉన్న వాళ్ళ అబ్బాయి లోకేష్ వాళ్ళకి మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఆయన మంత్రివర్గంలో భాగస్వాములు. కొడుగ్గా మనం చూసే కంటే ఒక మంత్రిగా చూడాల్సిన పరిస్థితులు తప్పితే కొడుగ్గా మనం చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అంటే పదవులు ఇవ్వడంలో కానీ వీటిల్లో లోకేష్ గారి ప్రమేయం ఏమీ లేదంటారా? అంటే ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా వర్క్ చేశారు, పార్టీ జనరల్ సెక్రటరీగా వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా
పార్టీ పరంగా పదవుల ఎంపికలో కానీ పార్టీ జనరల్ సెక్రటరీగా దానికి సంబంధించిన ఆశావాహుల జాబితా తయారు చేయటం కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది చేసే దానిలో ఖచ్చితంగా జనరల్ సెక్రటరీగా తన యొక్క భాగస్వామ్యం లేదని ఎలా చెప్పగలం? కానీ ఆయన ప్రమేయం పార్టీకి లాభం చేస్తుందా నష్టం చేస్తుందా? అంటే రాజకీయ పరంగా పార్టీలో ఆయన రాజకీయంగా ఒక తొలి అడుగును వేయటం జరిగింది. కాబట్టి ఒక మంత్రిగా తనకు ఒక అవకాశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కొడుకు కంటే కూడా ఒక శాసనమండలి సభ్యుడిగా ఒక మంత్రిగా పార్టీ ఒక అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి తన యొక్క సమర్థత ద్వారా నిరూపించుకోవాలనే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. నరేంద్ర గారు వ్యక్తిగతంగా చూస్తే అంటే రాజకీయాల్లో క్లీన్ ఇమేజే కనిపిస్తుంది, కానీ ఒక మర్డర్ కేసు విషయంలో పదే పదే మీ మీద ఎవరైనా ఆరోపణ చేసేటప్పుడు మీ మర్డర్ కేసును ముందుకు తీసుకొస్తుంటారు. అదేవిధంగా కొన్ని అక్కడ లోకల్గా ఎండోమెంట్ ల్యాండ్కు సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి వాటికి సంబంధించి మర్డర్ కేసులో మీరు ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి? అంటే మర్డర్ కేసు అంటే అది ఆ రోజు నేదరమల్లి జనార్దన్ రెడ్డి గారు మా ప్రాంతంలో ఎంపీగా నిలబడ్డారు, బాపట్లకి ఉమారెడ్డి గారు ఎంపీగా నిలబడ్డారు. అది నా ఎలక్షన్ కాదు. పోలింగ్ సందర్భంగా ఒక ఘర్షణ బూత్ ఆక్రమించుకున్నారనే నేపథ్యంలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని చుట్టుముట్టారు. ఆ సందర్భంగా మా వెహికల్స్ మీద రాళ్ళు వేయటం కానీ మమ్మల్ని చుట్టుముట్టడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. మా గన్మెన్ కూడా ఫైర్ చేశారు. అలాంటప్పుడు నేను ఉన్న వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మా పార్టీ వర్కర్స్ని అందరం కూడా పంపించాను. ఆ ఘర్షణలో ఆ సంఘటన జరిగింది. అది ఎలా జరిగింది అనేది కూడా నాకు తెలియని పరిస్థితి. కానీ స్పాట్లో మీరు నేను దానికి కొంచెం దూరంగా ఉన్నాను. దానిలో ఏంటంటే అక్కడ మా మీద రాళ్ళు వేయటం కొట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరికెవరు మనం చేసే ఎవరేం చేస్తున్నారో కూడా చూసే పరిస్థితి కాదు. ఉన్నవాళ్ళని కాపాడి బయటికి పంపించడం తప్పితే అంతకుమించి రెండు ఆలోచన నాకు లేదు. ఉన్నవాళ్ళని నేను ఆగి మిగతా వెహికల్స్లో ఉన్నవాళ్ళు కానీ మా మనుషులు చంద్రందరూ అయిన వాళ్ళందరినీ వాళ్ళందరినీ వెనక్కి వాళ్ళ రాళ్ళ దాడుల నుంచి కర్రలతో వాళ్ళ దాడులు చేయటం దెబ్బలు తగలటం ఇవన్నీ కాబట్టి వాళ్ళ దెబ్బలు తగలకుండా వాళ్ళని ముందు నేను వెనక్కి తీసుకెళ్ళిన నేపథ్యంలో ఆ ఘర్షణ జరిగిన నేపథ్యంలో చనిపోయారు. కాబట్టి నేను ఇప్పటికీ చెప్తాను అది మా ప్రాంతంలో ఆ విధంగా జరగకూడని సంఘటన, అది దురదృష్టకరం. ఆ ఆవేదన నాకు ఎప్పుడు కూడా ఉంటుంది. ఈరోజు రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా కేవలం పార్టీ ప్రకటనలకే పరిమితమైంది అని అనేది బాగా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా రాజధానికి సంబంధించి కనీసం వర్క్ ఏది కూడా ప్రోగ్రెస్ జరగట్లేదు. ఇది తెలుగుదేశం పార్టీకి రేపు ఎన్నికల్లో వ్యతిరేకత రాదంటారా? అంటే ఇప్పుడు అంటే అనేక హామీలు ఏవి కూడా ప్రకటించారు, కానీ ఇంతవరకు పోలవరం కానీ రాజధాని కానీ ఏవి కూడా ముందుకు సాగుతున్నట్లుగా కనిపించట్లేదు. అంటే రాజధాని పరంగా ఏంటంటే బేసికల్గా ప్రభుత్వం ఇప్పుడు మౌలిక పరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పించడానికి దృష్టి పెట్టింది. దానిలో సంబంధించి రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. అలాగే మొన్న ఈ మధ్య కాలంలోనే ఏదైతే ఆఫీసర్స్ కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఇతర అధికారులకు సంబంధించిన క్వార్టర్స్ని కూడా ఫైనలైజ్ చేసి దానికి కూడా పనులు మొదలు పెడతా ఉన్నారు, పూర్తి చేయాలని. అలాగే రాజధాని అనేది ఏంటంటే ఒక శాశ్వత ప్రాతిపదికన రాబోయే తరాలకు అందించాలి కాబట్టి ఆ డిజైన్స్కి సంబంధించి కొంత జాప్యం జరిగింది. అయ్యవే మొన్న కొన్ని ఫైనలైజ్ చేసి ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా కోరటం జరిగింది. కాబట్టి అవి కూడా నేను అనుకోవడం త్వరలోనే ఫైనలైజ్ చేసి మొదలు పెడతారని చెప్పి నేను అనుకుంటాను. ఈరోజు పవన్ కళ్యాణ్ తోటి తెలుగుదేశం పార్టీకి చీకటి ఒప్పందం ఉంది అని చెప్పి అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? అంటే పవన్ ప్రతిపక్షమా లేక ఇంకా మీకు మిత్రపక్షం అంటారా? అంటే ఆయన మిత్రపక్షమో ప్రతిపక్షమో ఆయన మాటలను బట్టే తెలుస్తా ఉంది. అంటే ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఇటు అధికార పక్షానికి సంబంధించి సూచనలు చేయనివ్వండి, విమర్శలు చేయండి, ఇటు అధికార పక్షానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ను కూడా, ఇప్పుడు ఉద్యానానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆయన ప్రభుత్వం చేయలేదనే దాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చారు. ఆయన బాధితులతో సమావేశం జరిగింది. అలాగే మొన్న కూడా కొన్ని పోలవరం సందర్భంగా కూడా ప్రభుత్వానికి సంబంధించి జాప్యం కానీ ఇది పూర్తి కాదని, కొన్ని వైఫల్యాలను కూడా ఆయన ప్రభుత్వ పరంగా చేయటం లేదనేది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన అధికార పక్షానికి అనుకూలమనో అలాగే ప్రతిపక్షానికి వ్యతిరేకమనో తన భావజాలాన్ని అటు ప్రతిపక్షాన్ని గురించి అధికార పక్షంగా ఉన్న వైఫల్యాల గురించి ఆయన స్పష్టం చేశారు. అంటే పవన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యంగా అధికార పక్షం మీద, ప్రభుత్వం మీద కన్స్ట్రక్టివ్గా విమర్శలు చేయకుండా పార్టీలో ఉండే కొంతమంది వ్యక్తుల మీద అప్పుడప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు. ఇది దీని వెనక ఇంకేమన్నా మనం ఆలోచించవచ్చు? అంటే ప్రభుత్వ పరంగా కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. చేయలేదని ఎందుకు అనుకోవాలి? ప్రభుత్వ పరంగా ఉన్న వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఈరోజు చివరిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ రోజు మీరు ఫస్ట్ రాష్ట్ర విభజన అనేది ప్రకటన వచ్చి రాగానే ఫస్ట్ రాజీనామా చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సమస్యలు అనేకం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, ముఖ్యంగా ప్రత్యేక హోదాకి సంబంధించి కానీ, తర్వాత పోలవరానికి నిధులు,
రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ అన్నీ దాదాపు పెండింగ్లోనే ఉన్నాయి. వీటి మీద ఎందుకు కేంద్రం మీద పోరాడాలి అని చెప్పి ఒత్తిడి తీసుకురావట్లేదు మీలాంటి ఆ రోజు ఎవరైతే పోరాడారో పార్టీకి మించి మీరు అందరు కలిసి ఎందుకు ఆ ప్రాంతం కోసం పోరాడమని ఒత్తిడి తీసుకురావట్లేదు ముఖ్యమంత్రి గారి మీద? స్పెషల్ దీని గురించి ఏదైతే ఉందో ప్రత్యేక హోదా గురించి గతంలో కూడా ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది. దీనిలో ఏంటంటే ప్రభుత్వ పరంగా, ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కేంద్ర ప్రభుత్వం ఏమీ తెలుగుదేశం మీద ఆధారపడి లేదనేది వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలి. కానీ కేంద్రంతో ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడే పుట్టిన రాష్ట్రం ఇది, కేంద్రంతో ఉన్న విభేదాలు, కేంద్రంతో మనం యుద్ధం చేస్తేనో ఈ రాష్ట్రం మనుగడ సాగించడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఖచ్చితంగా కేంద్రం యొక్క సహకారం అనేది ఉంటేనే మనం ఏదైతే ఇప్పుడు విభజన చట్టం మరింతగా కేంద్రం చేతుల్లో మనం ఈ రాష్ట్రం ఉంది. విభజన చట్టంలో అంశాలు చేయాలి అంటే కేంద్రం చేయాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగే అంశాలు కాదు. ఏ యూనివర్సిటీస్ ఇచ్చినా, ఏ ఆర్థికపరమైన ప్యాకేజీలు ఇచ్చినా, ఏది ఇచ్చినా ఏదైనా సరే కేంద్రం చేయాల్సిందే. రాష్ట్రంగా చేయగలిగేది రాష్ట్రం చెప్పగలగటం వరకే తప్పితే అంతకుమించి చేయగలిగేది కూడా ఏం లేదు. అలాగే విభజన చట్టం చేసినప్పుడు కూడా చాలా లోపాలు ఉండటం మూలన అవి ఖచ్చితంగా బైండింగ్గా కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఏంటంటే కేంద్రం యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క విధానాలకు అనుగుణంగానే ఈ యొక్క పథకాలు కానీ నిధులు కానీ వచ్చే సందర్భం ఉందో తప్పితే చట్టపరమైన భద్రత కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. కేంద్రంతో వైరుధ్యము, విభేదాల వల్ల ఈ రాష్ట్రం మనుగడ తెచ్చుకున్నందువల్ల ఈ రాష్ట్రానికి మంచి జరుగుద్ది అనేది నేను అనుకున్నాను ప్రధానంగా. కానీ ఏంటంటే ఖచ్చితంగా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్ పట్ల అనుకూలంగా ఉందంటారా, వ్యతిరేకంగా ఉందంటారా? అంటే నేను అనుకోవడం ఇప్పటికీ మూడు సంవత్సరాలు కేంద్రంలో భాగంగానే ఉన్నారు. అంటే మేము కూడా కేంద్రంలో భాగంగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇంకా పెద్ద ఎత్తున సహాయం చేయాల్సిన ఆవశ్యకత, అవసరం ఈ రాష్ట్రానికి ఉందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. దానిలో ఏదో కేంద్రం చేసింది సరిపోద్దనో, లేకపోతే ఎందుకంటే ఏదైతే ప్రకటించిన యూనివర్సిటీస్ కానీ ఏదైనా సరే ఇప్పుడు 3.5 సంవత్సరాల కాలం అయింది. ఇక 1.5 సంవత్సరాల కాలం మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి. కానీ ఈలోపు ఆ యూనివర్సిటీస్ను పూర్తి చేసే దానిలో నిధులు విడుదల చేయటం కానీ, అలాగే ప్రభుత్వ పరంగా ఏంటంటే ఇప్పటికే మన కేంద్ర పరంగా ప్రత్యేక హోదా అడిగితే ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ఆ ప్రత్యేక ప్యాకేజీ గురించి ఎన్నో ప్రతిపాదనలు కేంద్రం దగ్గర ఉన్నాయి, వాటిని ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు చెప్పినప్పుడు 90-10 కింద మేము ఇస్తాము, 90% ఈఏపీలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులో కేంద్రం భరిస్తుంది, 10% రాష్ట్రం భరిస్తే చాలనే విధంగా చెప్పారు. మరి వాటికి ఒక రూపాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానిలో కొంత జాప్యం అయితే జరుగుతూ ఉంది, దానివల్ల కొంత ప్రజల్లో అసహనం అయితే కేంద్ర ప్రభుత్వం మీద వస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా మంచిది కాదు. కానీ 2019 ఎన్నికలకి అదే పొత్తుతోటి బీజేపీతో మీరు ఎన్నికల్లోకి పోతే మీరే అన్నారు ప్రజల్లో అసహనం వస్తూ ఉందని, ప్రజలు రిసీవ్ చేసుకుంటారంటారు? అంటే అసహనం వేరు, వ్యతిరేకత వేరు. అసహనం ఏంటంటే అనుకున్నంత బీజేపీ మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు ఆయన మీద ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆ నమ్మకానికి అనుగుణంగా నిధులు రావట్లేదు అనేది ఒక అసహనం ప్రజల్లో ఉంది. కాబట్టి దాని వ్యతిరేకత కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఆ ప్రాధాన్యతనిచ్చి నిధులు విడుదల చేయటం కానీ, ఈ ప్రాజెక్టుల కంప్లీషన్, ఏదైతే ప్రత్యేక హోదా మేము ఏ రాష్ట్రానికి ఇవ్వటం లేదు, ప్రత్యేక ప్యాకేజీ మేము ఇస్తామన్నాం అని చెప్పి ఏదైతే చెప్పారో, మరి అవన్నీ కూడా త్వరితగతిన ఆమోదించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దాదాపు మెర్జ్ చేసుకున్న పరిస్థితి టీఆర్ఎస్ అసెంబ్లీలో, దీన్ని మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో అదే పందా మీరు అక్కడ ప్రతిపక్షంతో వ్యవహరిస్తూ ఉన్నారు, దానికి నిరసనగానే ప్రతిపక్షం అసెంబ్లీని కూడా బాయ్కట్ చేసింది, అది కేసు కూడా నడుస్తూ ఉంది. ఎందుకు ఇక్కడ వ్యతిరేకిస్తే అక్కడ మీరు అలాంటి పని చేయాల్సి వస్తుంది? మెజారిటీ ఉంది కదా, మెజారిటీ ఉన్నా ఎందుకు ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు? అంటే ప్రభుత్వ పరంగా ఫిరాయింపులు ప్రోత్సహించాల్సిన, ఎందుకంటే మాకు మెజారిటీ ఉంది, మెజారిటీ లేకపోతే ఫిరాయింపులు ప్రోత్సహించారంటే దానిలో ఒక అర్థం ఉంటుంది. కానీ మేము చూసాము దాదాపు 2004 నుంచి ప్రతిపక్షంలో కూడా నేను ఉన్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని 10 మందిని ఆయన టీఆర్ఎస్ నుంచి చీల్చి, ఆయన వాళ్ళతో ఒక జ్ఞానేశ్వర్ని ఎమ్మెల్సీగా నిలబెట్టి, వాళ్ళ చేత సంతకాలు పెట్టించి, వాళ్ళ మీద హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చాలా దూరం పోయారు. పోయినా కూడా సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉండేవాళ్ళు. ఎన్నోసార్లు మేము ఎప్పుడు కూడా హౌస్ని బాయ్కాట్ చేసి కదా, హౌస్లోనే ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ కూడా దీని మీద అంచెలంచెలుగా దాని మీద పోరాటం కూడా చేసిన నేపథ్యం ఆ రోజుల్లో ఉంది. కానీ అదే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత డిఫరెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అధికారంలో ఆ రోజు కూడా సురేష్ రెడ్డి గారు మాకు తెలుసు 2009 ఎన్నికల ముందు మాత్రమే వాళ్ళ రాజీనామాలను ఆమోదించాడు ఆయన. అట్లా 2009 తర్వాత మేము 92 మంది గెలిచిన ప్రసన్నకుమార్ రెడ్డి
అలాగే నాగిరెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆయన తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇదేదో ఒక్క తెలుగుదేశంతోనే మొదలైంది అనేది అయితే కరెక్ట్ కాదు. అధికారంలో ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏదైతే ఆ రోజు ఇదంతా కూడా ఆయనతోనే మొదలైంది. ఆదర్శం అనేది నేను అంటలే. ఇవాళ ఎవరైతే వైఎస్ఆర్సిపి నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు మాతో కలిసి పనిచేయడానికి వచ్చారు, వాళ్లే స్వయాన చెప్తా ఉన్నారు అక్కడ మాకు మనుగడ లేదు, లేకపోతే ఆయన వైఖరి మాకు నచ్చట్లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పరంగా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి వచ్చారు అంతే. ఈరోజు ఇంత సమర్థులు ఎంతో మంది మంత్రి పదవులకి అర్హులైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ రోజు చెప్పారు, మీరు చెప్పిన 15 మంది టీంలో ఎంతోమంది ఇంకా పదవులు రాకుండా అలానే ఉన్నారు అసెంబ్లీలో. అంతమంది ఉండగా వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? రాజకీయపరమైన ఆవశ్యకత అంతే. సమర్థిస్తారా మీరు దాన్ని? అంటే వ్యక్తిగతంగా నేనైతే కరెక్ట్ దాన్ని సమర్థించను, కానీ పార్టీ విధానంలో కొన్ని అంశాలని మనం సమర్థించక తప్పదు. తర్వాత చివరిగా రాజకీయాల్లో మీరు అన్నారు, రాజకీయాలు అనేది ఒక ప్రొఫెషన్గా తీసుకున్నాము అందుకే దీంట్లో మనగలిగామా అని. ప్రొఫెషన్లో మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? ఎందుకంటే నేను చూసిన ఎన్నికల్లో 1994 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలు కానివ్వండి, ప్రజల యొక్క ఆలోచనలు కానీ పరిస్థితులు కానీ ఎప్పటికప్పుడు రకరకాలుగా మారుతా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక ఎలక్షన్కి ఉన్న పరిస్థితి రెండో ఎలక్షన్కి ఉండదు, రెండోది ఉన్నప్పుడు మూడో దానికి ఉండదు, లాస్ట్ ఇయర్ జరిగిన దానికి మళ్ళీ ఇవాళ ఉండవు. పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి, కానీ మనం ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులు ప్రజల ఆలోచనలనే బేరీజ్ వేసుకొని వాటికి దగ్గరగా పనిచేయటం తప్పితే దానిలో ఆ విధంగా చేసినప్పుడు, ఎందుకంటే మేము నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళం కాబట్టి ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నారు, ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయనేది మాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మా నడవడికని అవసరమైతే ఏదన్నా మా అప్పుడప్పుడు కొన్ని తప్పులు జరగచ్చు. ఇది వ్యవస్థలో మనమేమీ భగవంతులం కాదు, భగవత్ స్వరూపులం కాదు. పొరపాట్లు జరిగినా వాటిని సరిచేసుకొని వెళ్ళే విధంగా ఉన్నప్పుడే మేము మనుగడ సాగించగలం. కాబట్టి ఆ విధంగా చేసాం కాబట్టి ప్రజలు ఇప్పటికి కూడా మమ్మల్ని ఆ నియోజకవర్గం నుంచి ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే మా తండ్రి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే దాదాపు 7 సార్లు మా కుటుంబం ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించింది. దాదాపు 35 సంవత్సరాలు ఆ నియోజకవర్గానికి మా కుటుంబం ప్రాతినిధ్యం వహించడం అంటే అంతకంటే అదృష్టం ఎవరికి ఉండదు. కాబట్టి మేము కూడా ప్రజల ఆలోచనలకు ఆకాంక్షల్ని దగ్గరగా గమనిస్తూ మేము ఏదైనా తప్పులు చేసినా వాటిని సరిచేసుకొని ముందుకు వెళ్ళటం వల్లే ప్రజలు కూడా మమ్మల్ని అభిమానిస్తా ఉన్నారు. చివరిగా మీరు ఇంకా సాధించాల్సింది ఏంటి, మీ అల్టిమేట్ లక్ష్యం ఏంటి? ఖచ్చితంగా రాజకీయపరమైన ఎదుగుదల మేము కోరుకుంటూ ఉంటాం. ఎవరైనా శాసనసభ్యులు అయిన తర్వాత మంత్రి కావాలని కోరుకుంటాం. అలాగే రెండోది మాకు డైరీ అనేది, దాన్ని ఖచ్చితంగా మరింత విస్తృతపరిచి దాన్ని పెద్ద ఎత్తున రైతుల్లో ఒక ఇది చేయాలనే దృక్పథంతో మేము పనిచేస్తూ ఉన్నాం. మా లక్ష్యాన్ని ఆ విధంగా దాన్ని ఒక సరికొత్త కోఆపరేటివ్ రంగంలో ఎక్కడా లేని విధంగా డైరీని తయారు చేయాలని చెప్పి లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఆధునీకరణ కానివ్వండి, అలాగే మేము దాదాపు కొత్త ప్లాంట్ పెట్టాము, కొత్త ప్రొడక్షన్ తీసుకురావడానికి ఇది చేస్తూ ఉన్నాం. అలాగే ప్లాంట్ని ఆధునీకరించడానికి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే కోఆపరేటివ్ డైరీస్ ఉన్నాయో వాటి కోసం 6,500 కోట్ల రూపాయల నిధిని అతి తక్కువ వడ్డీతో ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మా ప్రతిపాదనలు పంపించాం. కాబట్టి పూర్తి స్థాయిలో డైరీని ఆధునీకరించుకొని వాళ్ళ పోటీ పెద్ద ఎత్తున ఈ డైరీలో ప్రైవేట్ డైరీస్ చాలా ఉన్నాయి. ప్రైవేట్ డైరీస్ ఉంటాం కాదు, వాటిలో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ పెట్టుబడులు పెడతా ఉన్నాయి. జెర్సీ ఉంది, ఆదిత్య వాళ్ళు, బిర్లా వాళ్ళు దానిలో పెట్టుబడులు పెడతా ఉన్నారు. తిరుమల ఉందనుకోండి, దాన్ని ఫ్రెంచ్ కంపెనీ కొనుగోలు చేసింది. అట్లా ప్రతి కంపెనీలో ఏదో ఒక పెద్ద కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. అంటే డైరీ రంగంలో ఆ విధమైన పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. దొడ్లా ఉంది, అలాగే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉన్న కంపెనీస్ అన్నింటిలో కూడా పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. కానీ మాది రైతులది, రైతుల యొక్క సహకారంతో రైతుల నుంచి మాకు వచ్చే లాభాలతో మేము దీన్ని ఆధునీకరించుకుంటూ వెళ్తూ ఉన్నాం. మాకు ఏ విధమైన అప్పులు లేవు, మాకున్న లాభాలను రైతులు పంచుతా, మా సొంత డబ్బులతో మేము ఆధునీకరించుకొని ఎన్డీడీబీ లాంటి వాళ్ళ దగ్గర నుంచి లాస్ట్ టైం ఒక 34 crores లోన్ తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ స్కీమ్ కింద ఆధునీకరించడానికి కానీ కొత్త ప్లాంట్స్ పెట్టడానికి 138 crores ప్రతిపాదనలు పంపించాం. ఆ విధంగా మేము మా డైరీని ఆధునీకరించుకుంటూ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ ముందుకెళ్తాం. కానీ ఈరోజు డైరీలో ఎఫ్డిఐలు వస్తూ ఉన్నాయి, చూసాం మనం తిరుమల డైరీలో. ఇవి కేంద్ర ప్రభుత్వమే దాన్ని అనుమతించింది.
ప్రైవేట్ డైరీలు అందున విదేశీ నిధులతోటి వస్తున్న డైరీలు విదేశీ డైరీలు వస్తున్నప్పుడు ఇంకా రైతులతోటి కోఆపరేటివ్ డైరీగా మీరు సస్టైన్ అవ్వగలుగుతారు? ఎందుకంటే పెద్ద పెద్ద డైరీలన్నీ మూతబడ్డాయి. చిత్తూరు డైరీ ఒకప్పుడు ఫేమస్, తర్వాత విజయ డైరీ ఈరోజు మూతబడకపోయినా విలవిల్లాడుతూ ఉంది. ఇలాంటి తరుణంలో ఈ కాంపిటీషన్ ఎదుర్కొని ఎలా మీరు ముందుకెళ్ళగలరు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికి మేము చిత్తూరు జిల్లాలో నేను 2-3 చిల్లింగ్ సెంటర్స్ పెట్టాం. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది రైతులు మీద ఉంచుతారా ఎత్తేస్తారా, ఆ రోజు కరువు ఉంది, ఇటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు వెళ్ళారని అంటే, కాదు మీరు మా ప్రాంతానికి రండి మా డైరీ చూడండి అని చెప్పాం. వాళ్ళు వచ్చారు రైతులు. అలాగే మేము పెట్టిన తర్వాత ఇవాళ మేము ఎక్కడైనా స్టార్ట్ చేస్తే ఇవాళ రైతులు ఒక నమ్మకం ఉంది ఖచ్చితమైన పేమెంట్స్ వస్తాయని. మమ్మల్ని చూసి మిగతా డైరీస్ కూడా మమ్మల్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది, ధర పరంగా కానివ్వండి అలాగే పేమెంట్స్ పరంగా కానీ. కాబట్టి ఆ విధమైన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మేము పాల సేకరణ చేస్తున్నాం, ఒంగోలులో చేస్తున్నాం. కాబట్టి ఎక్కడికక్కడ మాకున్న దీన్ని బ్రాండ్ నేమ్ని మాకున్న ప్రజల్లో రైతాంగంలో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. చివరిగా మా 99 ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? 99 టీవీకి ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే ఉన్న సామాజిక దృక్పథాన్ని సామాజిక కోణంలో వాస్తవాలను చెప్పే విధంగా 99 టీవీ నిరంతరం పనిచేస్తూ ఉంది చక్కగా. ఎందుకంటే సామాన్య ప్రజల యొక్క స్థితిగతులు కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచన కానివ్వండి, వాళ్ళ యొక్క ఆవేదనం కానీ 99 టీవీ ఖచ్చితంగా ప్రపంచాన్ని తెలియజేసే విధంగా ఉంది అని అయితే చెప్తాను. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర గారు. For more updates, please subscribe 99 TV Telugu.